నమస్తే, నేను డాక్టర్ రవీంద్ర నల్లగొండ, సీనియర్ పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్, రవీంద్ర హాస్పిటల్స్, చైతన్యపురి. అంటే ఇప్పుడు అందరం చూస్తున్నాం కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని. లేటెస్ట్గా WHO అలర్ట్ అయితే నియర్లీ 110 కంట్రీలలో ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఫోర్త్ వేవ్ లాగా అలర్ట్ ఉంది. అయితే మన ఇండియన్ సొసైటీస్లో మన ఇండియన్ సైంటిస్ట్ కానీ మన ఇన్స్టిట్యూషన్స్, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చెప్పింది ఏంటంటే, కేసెస్ అయితే పెరగచ్చు కానీ ఫోర్త్ వేవ్ అనేది ఇండియాకి రాకపోవచ్చు. దీని కారణాలు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు BA.4 అండ్ BA.5 వేరియంట్స్ ఉన్నాయో అవి జస్ట్ కోల్డ్ లాగా వచ్చి చిన్న ఒళ్ళు నొప్పులు, కోల్డ్ దగ్గు వచ్చేసి అవి తగ్గిపోతున్నాయి. అదే మామూలుగా అయితే మనకి తగ్గిపోయి లంగ్ దాకా వెళ్ళట్లేదు. సో లంగ్ దాకా వెళ్ళట్లేదు కాబట్టి మనకి సీరియస్ ఇష్యూస్ వచ్చి ఆక్సిజన్ తగ్గిపోయి ప్రాణ ప్రమాదం అయ్యే అయితే ఛాన్స్ లేదు. అయితే అందరూ భయపడుతున్నారు ఏంటంటే, నెంబర్స్ పెరుగుతున్నాయి కదా అని అంటున్నారు. ఎస్, కొన్ని కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మనకి ముంబై కానీ ఢిల్లీ కానీ చూసాము పెరుగుతున్నాయి. సో వీటిని ఏమంటారంటే ఎండెమిక్ పీక్స్ అంటాం. అంటే ఒక పాండమిక్ వచ్చిపోయిన తర్వాత జబ్బు అనేది అక్కడక్కడ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఈ అక్కడక్కడ పెరుగుతూ ఉండడాన్ని, పాకెట్స్లో పెరగడాన్ని, నెంబర్స్ పెరగడం అంటాం. కానీ ఇట్స్ నాట్ వైడ్ స్ప్రెడ్గా పెరగదు కాబట్టి దీన్ని వేవ్ కింద డిక్లేర్ చేయం. ఒక వేవ్ డిక్లేర్ చేయాలంటే ముందు నెంబర్స్ ఎక్కడక్కడ పెరిగినవి, R0 అంటే స్ప్రెడబిలిటీ పెరిగి కేసెస్ ఎక్స్పోనెన్షియల్గా స్పీడ్ పెరిగితేనే దాన్ని పీక్ అంటాం అన్నమాట. ఆ పీక్ చేరినప్పుడే దాని పీక్ కింద వేవ్ కింద డిక్లేర్ చేస్తారు. ఆ వేవ్ వచ్చే ఛాన్స్ మనకి ఈ బ్యాక్టీరియా వైరస్ యొక్క కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల కానీ, న్యూ వేరియంట్ లేదా అందరికీ హెడ్ ఇమ్యూనిటీ, ఇప్పుడు మనము అందరికీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో దాదాపు అందరము చాలామంది ఎఫెక్ట్ అయ్యాం. 2 సార్లు 3 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ 2 వ్యాక్సిన్స్ తీసేసుకున్నారు, బూస్టర్ డోసెస్ కూడా తీసుకుంటున్నాం. అలానే పీడియాట్రిక్ పిల్లలకు కూడా వ్యాక్సిన్స్ వేయిస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిఫరెంట్ స్ట్రెయిన్స్ అండ్ స్పీషీస్కి, వేరియంట్స్కి మనం ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాం కాబట్టి, ఈ కొత్త వేరియంట్ వచ్చినా అదే ఇమ్యూనిటీ మనకి పనిచేసి అంత సీరియస్గా ఉండదు. సీరియస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎవరో కొంతమందిలో ఉంటుంది, ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది, ఆ నెంబర్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి పీక్ రాదు, మళ్ళీ మనం వేవ్ని ఫేస్ చేయము అని మనకి క్లియర్గా డిక్లేర్ చేశారు. అయితే ఈ ఫోర్త్ వేవ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరికొకరు ప్రాణ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకటి, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ SMS అంటే సేఫ్ డిస్టెన్స్, మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్ కంపల్సరీ పాటించాలి. ఎర్లీ డిటెక్షన్ అంటే ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, ఎవరికైతే డౌన్ అవ్వచ్చో, ఎస్పెషలీ పిల్లలు 5 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, లేదా 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఇమ్యూనో సప్రెసెన్స్ ఉన్నవాళ్ళు, లంగ్ పాడై ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఫీవర్ వస్తుందో, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుందో, దగ్గు వస్తుంది తగ్గదు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి ఉంటుంది, ఇలాంటివి ఎవరైతే ఉన్నాయో కంపల్సరీ వెంటనే తొందరగా డిటెక్ట్ చేసుకొని వాళ్ళు మందులు వాడుకోవడం మంచిది. సో తొందర ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ అంటాం. సో వ్యాక్సినేషను, SMS, లక్షణాలు ఉన్న వాళ్ళు తొందరగా ట్రీట్ చేసుకోవటం, ఇవి చేస్తే దాదాపుగా మనం ప్రాణ నష్టం అరికట్టిన వాళ్ళం అవుతాం.